హలో గైస్, వెల్కమ్ టు బల్గా వీడియోస్. ఈరోజు బల్గా హెల్త్ వీకెండ్ వీడియోస్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఇంతకుముందు నేను చేశాను, ఇక్కడ మీకు కనిపిస్తుంది లేదో, ఫ్రూట్స్ కోసం చేశాను, ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కోసం చేశాను, సీడ్స్ కోసం చేశాను, నట్స్ కోసం చేశాను వీడియోలు. అంటే కొన్ని ఫుడ్స్ తీసుకొని చేశాను, తర్వాత ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసుకొని చేశాను, సీడ్స్ కొన్ని అలాగే నట్స్ కొన్ని, వాటి తాలూకా హెల్త్ బెనిఫిట్స్ని నేను వివరించాను. ఇప్పుడు హెర్బ్స్ అండ్ స్పైసెస్ కోసం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. హెర్బ్స్ అంటే ఏంటి, స్పైసెస్ అంటే ఏంటంటే, స్మాల్ డిఫరెన్స్ అండి. హెర్బ్స్ అండ్ స్పైసెస్ రెండు ఒకటే జిమ్మెత్తిగా. ఈ హెర్బ్స్, ఈ స్పైసెస్ ఏంటంటే, ఇప్పుడు ప్లాంట్స్ తాలూకా ఈ రెండు ప్లాంట్స్ నుంచే వస్తాయి. ఈ స్పైసెస్ ఏంటంటే ప్లాంట్స్లోన కాండం నుంచి కానీ, స్టెమ్ ఆకుల నుంచి కానీ, వేల నుంచి కానీ తీసేవన్నమాట. హెర్బ్స్ అంటే మామూలుగా వాటిలో ఉండేవి, ఇవన్నీ ప్లాంట్స్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, స్పైసెస్కి ఏంటంటే గిలోయ్ ఏందనుకోండి, గిలోయ్ అంటే తెప్పతీగ రసం, ఆ తీగ నుంచి కానీ, ఆ స్టెమ్ము, ఆ కాండం నుంచి కానీ, ఆకు నుంచి కానీ తీస్తారనమాట. అలాగే టర్మరిక్ కూడా ఎలా తీస్తారు, ఇది ఒక టర్మరిక్ అంటే అదొక వేరుది దీని నుంచి పసుపు అనమాట, స్పైసెస్ ఇలాంటివి. అలాగే హెర్బ్స్ ఏంటి, ఇంచుమించుగా ఒకటే రెండును అనుకోవాలంటే, దీన్ని డిఫైన్ చేయలేము, రెండు ఒకటే, రెండు ప్లాంట్స్ నుంచి తీసేవి అంటే ఇవి కొంచెం వేల నుంచి, కాండం నుంచి అలాంటివి తీస్తారనమాట. సపోజు దాల్చిన ఉంది, దాల్చిన అంటే అది చెక్కని తీస్తారనమాట. తర్వాత ఈ గార్లిక్ జింజర్ ఉంది, గార్లిక్ అంటే వెల్లుల్లి, జింజర్ అంటే అల్లం. ఈ గార్లిక్ జింజర్ అనేవి హెర్బ్స్ అనమాట, ఇవి హెర్బ్స్ నుంచి తీస్తారు. హెర్బ్స్ వీటిని గార్లిక్ అంటే మీకు తెలుసు కదా, గార్లిక్ అంటే వెల్లుల్లి, అలాగే జింజర్ అంటే అల్లం, దాల్చిన అంటే దాల్చిన చెక్క, టర్మరిక్ అంటే పసుపు. ఈ టర్మరిక్లో కుర్కుమిన్ ఉంటుంది, ఇది చాలా క్యాన్సర్ నిరోధిని చాలా ఉపయోగకరమైనది అనమాట. అలాగే గిలోయ్, ఈ ఒక్కొక్కటి ఒక్క దానికోసం హెల్త్ బెనిఫిట్ తీసుకుంటే, ఫస్ట్ వన్ గార్లిక్ ఏంటంటే, అంటే వెల్లుల్లి అనమాట. ఇది రెగ్యులేట్ బీపీని, షుగర్ని, బ్లడ్ ప్రెషర్ని, షుగర్ని కంట్రోల్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. అటు హై బీపీ కాకుండా, ఇటు లో బీపీ కాకుండా, అలాగే బ్లడ్ షుగర్ అది కూడా హై షుగర్ కాకుండా, లో షుగర్ కాకుండా రెగ్యులేట్ చేస్తుంది అనమాట ఈ గార్లిక్. అదేవిధంగా ఇమ్యూనిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఇది గార్లిక్. తర్వాత క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది అండి. చాలా అతి ముఖ్యమైనది ఈ గార్లిక్లో ఉండేటువంటి అతి ముఖ్యమైనది అంటే క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది, క్యాన్సర్ రాకుండా. అలాగే అంటే మనం వంటల్లో వేసుకొని వెళ్ళి తింటే దాంట్లో వాల్యూస్ అనిపోతాయి, పచ్చివి తెల్లారి పడగడుపున ఇలాగా తింటుండాలన్నమాట. తర్వాత అప్పుడు కరోనా టైంలో కూడా ఆక్సిజన్ ఇది అవ్వకపోతే, ఆక్సిజన్ కూడా ఇది రావాలంటే కొంచెం చప్పరిస్తే ఇది వస్తుందని అన్నారు. అంటే కొంచెం టవాల్ నగిలించి మిగియకుండా కొంచెం నోట్లో అలా ఉస్తే ఆ రసం లోపలికి వెళ్ళి ఇలా మా ఆక్సిజన్ కూడాను ఇది అవుతుందన్నమాట, మనం తీసుకోవచ్చు, అది ఇంప్రూవ్ చేస్తుంది. అదేవిధంగా ఈ కిడ్నీలోన కిడ్నీస్ హెల్త్కి పనికి వస్తుంది. ఈ యొక్క ఇందులోనేంటే గార్లిక్లో అలిసన్ ఉంది, ఈ అలిసన్ ఏంటంటే కిడ్నీస్ హెల్త్కి కూడా పనిచేస్తుంది. అలాగే ఈ యొక్క ఈ స్ట్రెస్, ఫ్యాటిగ్ అండ్ నీరసం, నిస్త్రాన, స్ట్రెస్ అంటే మెంటల్ టెన్షన్ అనమాట, ఇలాంటివన్నీ కూడా రిడ్యూస్ చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఇది గార్లిక్. హార్ట్ హెల్త్కి చాలా ముఖ్యమైనది, ఇంప్రూవ్ చేస్తుంది. అదేవిధంగా జింజర్ అంటే అల్లం, జింజర్ అంటే మీకు టక్కున అర్థమైపోతుంది, జింజర్ అంటే కొంచెం డైజెషన్కి పనికి వస్తుంది అని. ఆ విధంగా డైజెషన్కి పనిచేస్తుంది, తర్వాత వెయిట్ లాస్కి పనిచేస్తుంది, తర్వాత లోవర్ బ్లడ్ షుగర్ కొంచెం తక్కువ తగ్గించడానికి పనికి వస్తుంది. తర్వాత ఆస్టియోఆర్థరైటిస్, రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఇవన్నీ ఉన్నాయి, గౌట్ ఇలాంటివి, ఈ ఆర్థరైటిస్ మోకాలు నొప్పులు ఇలాంటివి రాకుండా మనకి సాయం చేస్తుంది ఇది జింజర్. అలాగే
ఈ జింజర్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, తర్వాత రెడ్యూస్ కొలెస్ట్రాల్ రెడ్యూస్ చేస్తుంది, అలాగే హార్ట్ డిసీజ్ని కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా హెల్ప్స్ ఇన్ డైజెస్టివ్ సిస్టమ్. అది జింజర్ అల్లం తాలూకా బెనిఫిట్స్. తర్వాత దాల్చిని, దాల్చిన యొక్క పౌడరు కొంచెం హాట్ వాటర్లో, అంటే కొంచెం వార్మ్ వాటర్, కొంచెం గోరువెచ్చగా ఉంటుంది నీటిలో ఈ దాల్చిన పౌడర్ వేసుకొని తాగితే మనం ఎంటీ స్టమక్ తిరిగితోటి, దానివల్ల మనకి ఏ హెల్ప్ చేస్తుందంటే ప్రొటెక్ట్ ఆస్ ఫ్రమ్ హార్ట్ డిసీజెస్ రాకుండా చూస్తుంది ఆ దాల్చిని. అదేవిధంగా బ్లడ్ షుగర్ నుంచి కూడాను డయాబెటీస్ రాకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది దాల్చిని. అదేవిధంగా ముఖ్యంగా నర్స్ డీజెనరేటివ్ డిసీజెస్ ఏంటి, అల్జీమర్స్, నరస్తూ ఉంటాయి కదా అల్జీమర్స్, పార్కిన్సన్స్ అంటే వణుకుడు వ్యాధి, ఇలాగే వణుకుడు వస్తుంది అనమాట, నరాల వణుకుడు, మంతాగిన ఇలాంటి వస్తుంది, అలాంటి పార్కిన్సన్స్ ఇలాంటి ఈ యొక్క నరస్తాల యొక్క డీజెనరేటివ్ డిజార్డర్స్ని వీటిని రెడ్యూస్ చేస్తుంది అనమాట, వాటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అదేవిధంగా రెడ్యూస్ ఇన్ఫెక్షన్స్, అంటే అంటువ్యాధులు రాకుండా కూడా మనకి కాపాడుతుంది ఏది, దాల్చిని. తర్వాత దాల్చినలో ఇంకొకటి ఏంటంటే అతి ముఖ్యమైనవి, ఈ హెర్బ్స్ అండ్ స్పైసెస్ చాలా ముఖ్యమైనవి, ఇవేంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనకి క్యాన్సర్లో రాకుండా, జబ్బులు రాకుండా, హార్ట్ డిజీజ్ రాకుండా కాపాడే యాంటీ ఆక్సిడెంట్స్ కోసం సెపరేట్ వీడియో చేశాను చూడండి. అదేవిధంగా యాంటీ ఫంగల్ కూడా అంటే ఫంగస్ వ్యాధులు వస్తాయి కదా, ఆ ఫంగస్ వ్యాధులు రాకుండా యాంటీ ఫంగస్, యాంటీ బ్యాక్టీరియల్ వల్ల వచ్చిన డిసీజెస్ రాకుండా ఉంటుంది, యాంటీ వైరస్ కూడాను, ఇది దాల్చిన యాంటీ వైరస్ కూడాను, అంటే వైరల్ డిసీజెస్ కూడా రావు, యాంటీ క్యాన్సర్ కూడా పనిచేస్తుంది అనమాట ఏది, ఈ యొక్క దాల్చిన పౌడర్ కొంచెం గోరువెచ్చని నీటిలో వేసుకొని ప్రతిరోజు కొంచెం తాగారనుకోండి ఎంటీ స్టమక్ తోటి, మన హెల్త్కి ఇంప్రూవ్ చేస్తుంది అనమాట బాగా. అదేవిధంగా టర్మరిక్ అంటే పసుపు, ఇందులో కుర్కుమిన్ ఉంటుంది, ఈ కుర్కుమిన్ వలన క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. దీనికి చాలామంది ఈ యొక్క ఈ డాక్టర్స్ ఎవరు, ముఖ్యంగా నూరి అని ఆయన అని ప్రత్యేకంగా ఈ యొక్క క్యాన్సర్ దీంట్లో స్పెషలిస్ట్, ఆయన చెప్పింది ఏంటంటే ఈ టర్మరిక్లో ఉన్నటువంటి కుర్కుమిన్ వలన కూడాను క్యాన్సర్ నిరోధిస్తుందని చెప్పి, అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్ టర్మరిక్ యాంటీ ఏజింగ్ అంటే ఏజ్ని మనకి రివర్స్ చేస్తుంది, తర్వాత యాంటీ క్యాన్సర్, అలాగే రిడ్యూస్ మెంటల్ డిప్రెషన్ అంటే ఈ యొక్క యాంగ్జైటీ ఇలాంటి డిప్రెషన్లు ఇలాంటివన్నీ మనకి రాకుండా చూస్తుంది అనమాట, అలాగే యాంగ్జైటీని కూడా రెడ్యూస్ చేస్తుంది, తర్వాత డిప్రెషన్ రెడ్యూస్ చేస్తుంది, తర్వాత హెల్ప్స్ ఇన్ స్లీపింగ్, మంచి నిద్రపడడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇంకేంటంటే డిలేస్ డయాబెటీస్, ఈ టర్మరిక్ డయాబెటీస్ షుగర్ రాకుండా డిలే చేస్తుంది, దాన్ని డిలే రాకుండా అలా ఆపుతుంది అనమాట, అది టర్మరిక్ తాలూకా బెనిఫిట్స్. తర్వాత గిలోయ్ తాలూకా బెనిఫిట్స్ ఏంటంటే గిలోయ్ ఇది ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఆ మధ్యన గిలోయ్ అంటే తెప్పతీగ, ఈ తెప్పతీగ రసం తాగమని చెప్పారు ఆ కరోనా టైంలో, అలాగే ఇమ్యూనిటీని పెరుగుతుంది అనమాట, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఏంటంటే రెడ్యూస్ ఫ్రమ్ ఆర్థరైటిస్ రాకుండా, అంటే ఆర్థరైటిస్ అంటే ఈ మోకాల నొప్పిలో రాకుండా చూస్తుంది. అదేవిధంగా రెడ్యూస్ లేవర్ డిసీజెస్, లేవర్ ప్రాబ్లమ్స్ ఇండిషన్ ఇలాంటివి ఏవో ఉంటాయి కదా, లేవర్ మళ్ళీ లేవర్ అంటే కాలేయం వల్ల నేను సపరేట్ వీడియోలు చేశాను చూడండి, కాలేయం వల్ల ఏవో వస్తాయి, హెపటైటిస్ ఏ బిసి ఇలాంటివన్నీ ఉన్నాయి, అలాంటివి రాకుండా ఈ గిలోయ్ మన రోజు ఒకప్పుడు ఒక హాట్ వాటర్లో వేసుకొని కొంచెం తాగితే మనకి దానికి ఉపయోగపడుతుంది, అలాగే యాంటీ క్యాన్సర్గా కూడా ఉపయోగపడుతుంది. తర్వాత డెంగ్యూ ఫీవర్ వస్తుంది దోమల వలన ఇట్ల వల్ల, ఈ డెంగ్యూ ఫీవర్కి రెమెడీగా పనికి వస్తుంది గిలోయ్. తర్వాత ఈ డయాబెటీస్ గౌట్లు డయాబెటీస్ అంటే షుగర్,
అవి, తర్వాత గౌట్ వ్యాధి అంటే ఈ యొక్క ఆర్థరైటిస్ అది కూడాను, మోకాలు నొప్పులు ఇవి అవి రాకుండా గిలవి మనకి ఇమ్యూనిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. టర్మరిక్ కూడా ఇది కూడా ఇమ్యూనిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ రకంగా హెర్బ్స్ అండ్ స్పైసెస్ చాలా మనకి దైనందిన జీవితంలో ఉపయోగపడతాయి. ఇంతకుముందు నేను సీడ్స్ కోసం చెప్పాను, నట్స్ కోసం చెప్పాను, అలాగే ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఈ ఫుడ్స్ ఇవి చెప్పాను, మంచి విటమిన్స్ అండ్ మినరల్స్. తర్వాత ఇవన్నీ కూడాను ప్రతిరోజు మనం తీసుకుంటే ఈ డిసీజెస్ రావన్నమాట, రాకుండా మనం ఆరోగ్యంగా స్ట్రెంగ్త్గా ఉంటాం. మన బాడీ కూడా మెటబాలిజం బాగుంటుంది, బాగా పనిచేస్తుంది అన్నమాట. సో అందరం ఆరోగ్యంగా ఉందాము, అందరం ఆరోగ్యంగా ఉందాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. ప్రతి వారం కూడా ఆదివారం నాడు బలగా వీడియోస్ వాచ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలా చేసే వలన మీకు లేటెస్ట్ నోటిఫికేషన్లు వస్తాయి. సో ప్రతి వారం కూడా సెలవు రోజుల్లో ఒక 10 నిమిషాలు వెచ్చిస్తూ మన ఆరోగ్యం కోసం ఈ బలగా వీకెండ్ వీడియోస్ని మీరు వాచ్ చేసినట్లయితే, బలగా వీకెండ్ వీడియోస్ ఆరోగ్యం కోసం, సంపద కోసం, అంటే హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. నేను ఇంకా వెల్త్ అండ్ హ్యాపీనెస్ సిరీస్ ఇంకా ప్రారంభించలేదు, ప్రారంభిస్తాను అవి కూడాను. ప్రస్తుతానికి హెల్త్ సిరీస్ కంటిన్యూ అవుతుంది. సో ప్రతి వారం కూడాను మీరు ఈ బలగా వీకెండ్ వీడియోస్ వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ ఆల్.